అది ఎంత ఒకసారి వింటాం, రెండు సార్లు, మూడు సార్లు అలా అంతే. ఓకే, కానీ మెలోడీ మ్యూజిక్ లాగా అది మెలోడీ పాటలు మనం ఒకసిన పది విన్నా కూడా మనకి బోర్ కొట్టదు. బోర్ కొట్టదు ఎందుకంటే మనది ఒక రాగా బేస్డ్ సాంగ్స్. మన భారతదేశంలో ఇప్పుడు హిందుస్థానీ కానీ శాస్త్రీయ ఇప్పుడు కర్ణాటక సంగీతం కానీ, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఏంటంటే అవి మైనర్ మేజర్ స్కేల్స్ అది వేరే రకంగా ఉంటుంది. వాళ్ళ హార్మోనిక్ క్రోమాటిక్ హార్మోనిక్స్ అని ఆ అరేంజ్మెంట్స్ ఆ సౌండింగ్ వేరు. ఈవెన్ వాళ్ళ తర్వాత ఎలక్ట్రానిక్ వచ్చేసరికి రకరకాల మ్యూజిక్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా. ఓ ఈడిఎం అని, పాప్ అని, రాక్ అని, ఓ వంద కో కొల్లలు అయినాయి. ఎన్ని ఉన్నా మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసరికి ఇప్పుడు ఎవరు మన జరిగో ఎవరు హ్యాన్స్ జిమ్మర్, ఇంకా వీళ్ళంతా ఉన్నారు జేమ్స్ హార్వర్డ్ షోర్ అని, వీళ్ళంతా గ్రేటెస్ట్ హాలీవుడ్ కంపోజర్స్. దే స్టిల్ యూజ్ ద ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా. మొత్తం ఒక సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటుంది అక్కడ, ఎలక్ట్రానిక్ ఉంటుంది అంటే సింఫనీ కూడా ఉంటుంది. అలాగే మేము కూడా ఏం చేసాం, ఎలక్ట్రానిక్ ఉన్నా కూడా మొత్తం ఆర్కెస్ట్రాని వాడేవాడి నేను. మాకు ఎంత 64 మంది ఒక పర్మనెంట్ ఆర్కెస్ట్రా ఉండేది మాకు, వైలెన్స్, కోరస్, అందరూ రిథమ్ సెక్షన్. ఇప్పుడు ప్రియ రాగాలే సాంగ్ వింటారు మీరు, అది చూడండి ఎలక్ట్రానిక్ ఉంటుంది మొత్తం ఆర్కెస్ట్రా ఉంటుంది. ఆ రెండింటిని మేళవిని చేసాం అది. ఇప్పుడు స్వాతిలో ముత్యం అంత అది కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. మా ఊరి దేవుడు అందరు అది ఫుల్ లైవ్ ఆర్కెస్ట్రా. ఇప్పుడు జుమ్మనే తుమ్మె లైవ్ ఆర్కెస్ట్రా, లైవ్ విత్ ఎలక్ట్రానిక్. అందువల్ల ఆ హ్యూజ్నెస్, గ్రాండ్నెస్ వస్తుంది. అది ఆ గ్రిప్ ఇంకెవరికి లేదు. అది అది మేమే తెచ్చుకున్నాం, నేను రాత్రి తెచ్చుకున్న గ్రిప్ అది. అంటే ఆ గ్రాండియర్నెస్, రిచ్నెస్. ఇప్పటికీ ఆ పాటలు హెడ్ఫోన్ వేసిన వినండి, ఇయర్ ఫోన్స్లో ఎంత సపరేషన్స్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. అలాగ ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఆ రోజు టెక్నాలజీ ఉంది, ఉన్నా కూడా మేము మిస్ కాల. ఇప్పుడు టెక్నాలజీ అన్ని ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు వాయిస్ని కొత్తగా ఒక్కొక్కని ఏదో పిచ్చి పిచ్చిగా చేయటం. అదేమవుతుందంటే మనం మామూలు లేటెస్ట్ మ్యూజిక్స్ విని అంటే మనం కూడా ఆ ట్రెండ్లో ఉండాలని యంగ్స్టర్స్ అలా ట్రై చేయడంలో అది వాళ్ళకి ఒక సరదా అన్నమాట. అంతేగాని దట్స్ నాట్ ఏ రియల్ మ్యూజిక్. లైఫ్ ఉండాలి మ్యూజిక్ అంటే, కంపోజిషన్లో లైఫ్ ఉండాలి, ట్యూన్లో లైఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి, నన్ను ట్యూన్ చేయమంటారు. నేను ట్యూన్ ఇచ్చేటప్పుడు పూర్తి భావంతో నేను ఇస్తేనే రైటర్కి అర్థమవుతుంది, డైరెక్టర్కి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ చెప్తారు చాలా, ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్ కొన్ని అంటే ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ సిచ్యువేషన్ చాలా హెవీగా ఉంటాయి సిచ్యువేషన్స్. దానికి ఎలా చేయాలి మ్యూజిక్ చెప్పండి, అంటే ఎలా ఎలా చేస్తాం, దానికి ఏ ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ సబ్జెక్టు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పడుతుంది అనమాట ట్యూన్. ఆల్మోస్ట్ ఆల్ ట్యూన్లో భావం వచ్చేస్తుంది లిరిక్ రైటర్కి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే పదాలు వాళ్ళు కరెక్ట్గా పదాలు సెలెక్ట్ చేసి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎక్కువ థాట్ ప్రాసెస్ అక్కర్లే, భావం ఉంది కాబట్టి వాళ్ళు లిరికల్గా వాళ్ళు చూసుకోవాల్సిందే, అంటే పదాలు ఇదిగా. అలాగా ప్రతి పాట నేను ట్యూన్ చేయటమే, ట్యూన్ అలవాటు అయిపోయింది మాకు. కానీ మీరు పాటలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తాం, అది ఏమవుతుందంటే రొటీన్గా ఉంటుంది, అంటే కటింగ్స్ ఉండదు. ఇప్పుడు మ్యూజిక్ అంటే మన ఇష్టానికి రకరకాల అమ్మ సంపంగి రేకు తార తార ఇవన్నీ రాదు అక్కడ రైటర్స్కి, పాప వాళ్ళు ఒక పద్ధతిగా రాస్తారు. అందుకని ఇటువంటి కటింగ్స్తో ట్యూన్ చేయటం వల్ల ఒక వైవిధ్యం, ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఇది కటింగ్స్ ఉంటుంది అనమాట. వాళ్ళకి రాయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పట్లో వేటూరు గారు మహానుభావుడు, ఏం రాసేవాడు అసలు, ఆయన ఉన్నాడు నేను ధైర్యంగా కొట్టేవాడు, నేను అన్ని పిచ్చ పిచ్చ కటింగ్స్ ఇచ్చేవాడు నేను.